బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంను క్రమబద్ధీకరణ చేస్తుంది ప్రతిరోజు ఓ గ్లాస్ పాలు లేదా నీటిలో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటుందో వారు ప్రతిరోజు ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి బెల్లంలో ఉండే ప్రముఖ ధాతువు ఇనుము అంటే ఐరన్ కావున ఈ బెల్లాన్ని ఎనిమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది మరీ ముఖ్యంగా మహిళలు ఈ బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది చర్మం కోసం బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్స్ను దూరం చేసి చర్మానికి మంచి మెరుపునిచ్చి మొటిమల్ని నివారిస్తుంది బెల్లం యొక్క గుణం వేడి చేయటం జలుబు దగ్గు రొంప లాంటి వాటికి ఉపశమనం ఇస్తుంది జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డూలో కూడా వాటిని కలిపి సేవించవచ్చు శక్తి కోసం బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి దీనివల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు రోజంతా పని చేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి బెల్లం శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది దీన్ని యాంటీ ఎలర్జిస్టిక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాల నొప్పులు తగ్గుతాయి బెల్లంతో కలిసి చేసిన పరమన్నం తింటే గొంతు మరియు మాట హాయిగా వస్తుంది బెల్లాన్ని నల్ల నువ్వులతో పాటు లడ్డూ చేసుకొని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు ఇక శీతాకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకొని తినేయండి బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది భోజనం తర్వాత బెల్లాన్ని తీసుకుంటే అసిడిటీ తగ్గిపోతుంది ఇక ఐదు గ్రాముల సొంటి పది గ్రాముల బెల్లం ఉండలుగా చేసి తీసుకుంటే జాండీస్ పచ్చకామెర్లు వారికి లాభసాటిగా ఉంటుంది బెల్లం అల్వా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఐదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్తో కలిపి తీసుకుంటే శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతాయి